చీరాలలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో విద్యార్థులు ఎన్సీసీ కాడెట్లు పాల్గొని జై భారత్ నినాదాలతో హోరెత్తించారు. యలమంచలి గ్రూప్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో జరిగిన 75 ఏళ్ల స్వాతంత్ర్యోద్యమ వేడుకలు చీరాలలో నిర్వహించారు. ర్యాలీ అనంతరం నెహ్రూ కూరగాయల మార్కెట్ వద్ద ఏర్పాటు విజయస్తూపం ఆవిష్కరణలో ఎమ్మెల్యే కరణం బలరాం, కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొన్నారు. స్వాతంత్ర సమర యోధుల త్యాగాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 75th ఆజాదికి అమృత్ ఈ ప్రోగ్రామ్ లో మీరందరూ పార్టిసిపేట్ చేసినందుకు నా తరపున ధన్యవాదాలు. అండ్ ఆల్సో ఐ థాంక్ వైజల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఫర్ గెటింగ్ దిస్ స్ట్రక్చర్ ఎరెక్టెడ్. అంటే ఇండిపెండెన్స్ అందరూ చెప్పారు ఎంత వాట్ ఇస్ ఇంపార్టెంట్. నేను తెలుగు కాదు, కొద్దిగా ఇంగ్లీష్ లోనే షిఫ్ట్ అయిపోతాను. ఇండిపెండెన్స్ అనేది మనకి వాట్ ఇట్ రిప్రజెంట్స్ అంటే ఐ ఫీల్ దట్ ఇట్ రిప్రజెంట్స్ పర్సీవరెన్స్, కన్సిస్టెంట్ హార్డ్ వర్క్. సో మన పిల్లలందరూ ఏమనుకుంటున్నాము, చిన్న చిన్న బాధలు వస్తే కూడా బై గాడ్ ఎంత పెద్ద కష్టాలు వచ్చినాయి, నేను ఎలా ఇది ఎదుర్కొంటాను అని చాలా సార్లు మనం ఆలోచిస్తాం. ఆ వయసులో అది నార్మల్, వి ఫీల్ దాట్. బట్ ఈ ఇండిపెండెన్స్, ఈ ట్రై కలర్ మన చేతిలో ఉంది కదా, ఇట్ షోస్ దాట్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు స్ట్రగుల్. ఎందుకంటే ఈ ట్రై కలర్ మన చేతిలో రావడానికి లక్షల మందిని బ్రిటిష్ సామ్రాజ్యం అనే ఒక ఈవిల్ శక్తి చంపేసింది. చాలా మంది దీనికోసం చచ్చారు కదా. సో అది మన గుండెలు మీరు అందరూ గుర్తు పెట్టుకొని మీ లైఫ్ లో ఒక గోల్ ని డిసైడ్ చేసి దానికోసం కన్సిస్టెంట్ గా అంటే కంటిన్యూస్ గా కష్టపడాలి అని మీ కలెక్టర్ గా కోరికలు ముందు పెడుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం మనం 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేస్తున్నాము. మన మొత్తం దేశంలో ఈ 75 ఇయర్స్ కంప్లీట్ అయ్యే సందర్భంగా హరితరంగా ప్రోగ్రామ్ అన్ని చోట్ల నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ చిరాలలో కూడా ఈరోజు చాలా మంచి ప్రోగ్రామ్, చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకొని ఈరోజు ఇక్కడ కూడా చాలా బ్రహ్మాండంగా ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ చీరాల ఎమ్మెల్యే గారు శ్రీ బలరామకృష్ణమూర్తి గారు అండ్ యలమంచిలి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంత చక్కగా ఈ ప్రోగ్రామ్ నిర్మించడం జరిగింది. ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఈ కొత్తగా ఏర్పడిన బాపట్ల జిల్లాలో ఐ థింక్ టిల్ నౌ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్రౌడ్ అండ్ బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ వీ హావ్ సీన్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఈ ప్రోగ్రామ్ నిర్మించడానికి ఐ థింక్ మెయిన్ రీజన్ మనము డైలీ లైఫ్లో మనము ఏదైతే మనకి రైట్స్ ఉన్నాయో, ఏదైతే మనకి హక్కులు ఉన్నాయో మనం నార్మల్గా అది రిలైజ్ చేయము. మనం ఎంత మంచిగా ఎంత ఫ్రీడమ్తో మన దేశంలో మనం ఉంటున్నాము. సో దీస్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ మేకస్ రిమెంబర్, మేకస్ రియలైజ్ హౌ లక్కీ వీఆర్ టు బి లివింగ్ ఇన్ ఎ కంట్రీ లైక్ ఇండియా. సో మన ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా పోరాటం చేసి చాలా కష్టపడి మనకి ఈ స్వతంత్రం వచ్చింది. ఈ స్వతంత్రం వచ్చినాక ఈరోజు మనకి 75, రేపు మనకి 75 ఇయర్స్ పూర్తి అవుతూ ఉన్నాయి. సో ఈ సందర్భంగా మనం అందరూ మనం ఎలా మన డ్యూటీ మన దేశానికి, హౌ ఆర్ వీ హెల్పింగ్ అవర్ నేషన్ డెవలప్, హౌ వీఆర్ హెల్పింగ్ అవర్ నేషన్ ప్రోగ్రెస్, మనం ఈ ఇంట్రోస్పెక్షన్ చేయడం చాలా అవసరం ఉంది. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ లో మనము ఈ అంతా ఆలోచించుకోవాలి. దాంట్లో కూడా ఈరోజు ఈ ఇంతమంది పిల్లలు, స్కూల్ పిల్లలు రావడం జరిగింది. సో స్టూడెంట్స్ ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ అవర్ నేషన్. సో వీ షుడ్ ఆల్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అండ్ వీ షుడ్ ఆల్ లెర్న్ ఫ్రమ్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్, ఫ్రమ్ ది ఫ్రీడమ్ స్ట్రగల్ డ్యూ టు విచ్ వీఆర్ హియర్ టుడే. సో ఐ హోప్ దాట్ దిస్ ఈవెంట్ విల్ సర్వ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్, ఇట్ విల్ సర్వ్ యాజ్ ఎ రిమైండర్ టు ఆల్ ఆఫ్ అస్ దాట్ we also have to
do our duty to the nation. We should not ask what nation has done for us. We should ask what we can do for our nation. So, ee roju ee vijay stupam kuda daniki oka pratikam. So, it's a symbol of our national pride and it's also a reminder. Elanti avanchana lekunda panulu evaru pani vaadu chestunnaru pothu unnaru. కన్స్ట్రక్షన్ సైట్ కానీ ఉండి ఇతరత్ర ఏ విషయాలు చూసుకున్నా కదా మనం ముందుకు పోతా ఉన్నాం. దీంతో పాటు మరి కలెక్టర్ గారి సహకారం చాలా అవసరం మనకి. అంటే అవసరం కోసం అని పిలవలేదు, పిల్లలు క్షమించాలి మరి అట్టనుకున్నారు. మీ అవసరం కోసం మేము పిలవలేదు. మా రోజు మీరు చేస్తే మీ రోజు మీరు చేయండి. ఎందుకంటే మనకి చిరాల వాటర్లో ఉన్నటువంటి షిప్ యార్డ్ దానికి ఆల్రెడీ టెండర్స్ కూడా పిచ్చి ఉన్నారు. అదేవిధంగా మొన్న ముఖ్యమంత్రి గారి మీటింగ్లో కూడా మన కలెక్టర్ గారు అందరం కూడా మాట్లాడడం జరిగింది. అది మన రూపేలు విషయానికి వచ్చేటప్పటికే కనీసం మున్సిపల్ ఏరియాకి సంబంధించిన దాని ట్రైన్ పారడాలు కనుక అయితే భవిష్యత్తులో మనకి ఎలాంటి డబ్బులు రాకుండా ఈ దోమలు బాధ లేకుండా ఉంటుందని చెప్పని ఉద్దేశంతో దాదాపు సూత్రప్రాయంగా అంగీకరించినట్టే ఇంకా పెద్దదాని కానీ కానీ 11 కిలోమీటర్లు కానీ దాంట్లో కాస్త తగ్గించుకోమని చెప్పని చెప్పారు. ఏదైనా కొంత సత్ఫలితాలు వస్తాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా మీరు భవిష్యత్తులో మీరు ఎదుగులేని పొరవాళ్ళు అందరూ ఉన్నారు. ఇప్పటికీ మనం గతంలో ఉన్నటువంటి వాడిని మర్చిపోతా ఉన్నాం, అందుకని అప్పుడప్పుడు సభలు పెట్టుకునేది. ఇప్పుడు ఉన్నటువంటి వాడిని మళ్ళా రేపు పొద్దున వచ్చేటప్పటికీ పెండ మళ్ళా ఏమున్నాయంటే ఎవరు అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. అంటే జనరేషన్లో మనం ఆ మార్పులు జరిగిపోతా ఉంటుంది. అందుకనే మనకి కొంతమంది బాగుంది గాంధీజీ లాంటి వాళ్ళు ఏ విధంగా శాంతియుతంగా పోరాడింది అన్ని విషయాలు కూడా మీ పుస్తకాల్లో ఆల్రెడీ మీరు చదువుకొని ఉంటారు కాబట్టి దాన్ని పెద్ద గొడవ ఇవ్వాల్సిన పని లేదు. ఏదేమైనా కూడా ఒక్కసారి ఈ చీరాల పట్టణానికి కడలిచ్చినటువంటి మీ అందరూ విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా నేను ఎక్కువ టైం తీసుకోకుండా మీరు కూడా ఇంకా పోవాల్సిన అంటే మీరు ఎండకాయకి ఇంకా కాస్త సరదాగా ఉండాల్సిన అవసరం. అదే కొంతమంది అనుకుంటారు, కొంతమంది ఇక్కడే బాగుంది అనుకుంటున్నారు. కొంతమంది పిల్లలు సరదాగా ఆడుకుంటా వచ్చేస్తా ఉన్నారు.